అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. చాలామంది బైబిల్ చదువుతూ ఉంటారు. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఒక కొత్త సంవత్సరం వచ్చినప్పుడు చాలామంది జనవరి 1st అనుకుంటారు ఏమనంటే, నేను ఈ యొక్క సంవత్సరం బైబిల్ పూర్తి చేయాలి, ఈ యొక్క సంవత్సరంలో ఖచ్చితంగా నేను బైబిల్ పూర్తి చేయాలి, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 66 గ్రంథాలు కూడా నేను చదవాలి అని ఆతృతతో బైబిల్ చదవడం ప్రారంభిస్తారు. ఒక 2-3 రోజులు చదివిన తర్వాత మొత్తానికి ఆ చేసేస్తారు, ఇంకా ముందుకి కొనసాగరు. మళ్ళీ నూతన సంవత్సరం వచ్చిన తర్వాత మళ్ళీ దేవుని సన్నిధిలో తీర్మానించుకుంటారు, ఒక నిర్ణయం తీసుకుంటారు, ఒక నిబంధన చేసుకుంటారు. దేవా, యొక్క సంవత్సరం నాకు సహాయం చేయి, ఈ యొక్క సంవత్సరమైనా నేను పరిపూర్ణంగా పూర్తిగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను చదివేయాలి అని తీర్మానం తీసుకుంటారు. మళ్ళీ ఒక 1 రోజులు బాగా చదువుతారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త సంవత్సరం వచ్చే వరకు, మళ్ళీ న్యూ ఇయర్ వచ్చే వరకు కూడా, మళ్ళీ జనవరి 1 వచ్చే వరకు కూడా యొక్క నిబంధనను వాళ్ళ జ్ఞాపకం చేసుకోరు. చాలామంది బైబిల్ చదివినప్పుడు ఏదో ఒక సాధారణ పుస్తకంని చదివినట్టు చదువుతూ ఉంటారు. చాలామంది ఉదయాన్నే లేచి న్యూస్ పేపర్ చదివినట్టు బైబిల్ చదువుతూ ఉంటారు. చాలామంది ఉదయాన్నే లేచి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అలా చదువుకుంటూ వెళ్ళిపోతారు కదా, అలా చదువుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఆ యొక్క లేఖనంలో, ఆ యొక్క వచనంలో, ఆయా మాటల్లో, ఆ యొక్క సందర్భంలో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు, ఏ యొక్క సందర్భంలో మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు ఆ యొక్క మాటలు మాట్లాడాడు, అసలు అక్కడ జరుగుతున్న సంభాషణ ఎవరెవరికి జరుగుతుంది అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించరు. ఏదో తీసామలే, ఏదో చదివామలే అన్నట్టుగా బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటారు. బైబిల్ అది ఇట్స్ నాట్ ఏ నార్మల్ బుక్, అది సాధారణమైన పుస్తకం కాదు. అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా అనేక మంది భక్తులు అనేక సంవత్సరములు దానిని రాశారు. అనేక భక్తులు అనేక సంవత్సరములు రాసినా సరే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆత్మచేత ప్రేరేపింపబడి, ఆత్మచేత నింపబడి ఈ యొక్క పుస్తకమును రాశారు. ఒక మనిషి ఖచ్చితంగా ఎందుకు బైబిల్ చదవాలి అని అంటే, బైబిల్ గురించి ఒక అతను డెఫినేషన్ ఇస్తూ అన్నాడు ఏమనంటే, బైబిల్ మీన్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లివింగ్ ఎర్త్. నీవు ఈ యొక్క లోకమును విడిచి వెళ్ళే ముందుగా నీవు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది, అది ఎందులో ఉందంటే బైబిల్లో ఉంది. నీవు ఈ యొక్క లోకంలోనికి పరదేశి వలె వచ్చావో, మళ్ళీ ఈ యొక్క లోకము నుండి పరదేశిగా నీవు ఈ యొక్క లోకంలో నుండి వెళ్ళిపోతావు. ఈ యొక్క లోకంలోనికి నీవు దిగంబరిగా వచ్చావు, ఈ యొక్క లోకంలో నుండి దిగంబరిగా వెళ్ళిపోతావు, కానీ శాశ్వత రాజ్యము ఒకటి ఉంది అని తెలియజేసే ఏకైక పుస్తకం ఏమిటంటే బైబిల్. ప్రపంచంలో అనేక భాషలలో మనకి అందుబాటులో ఉన్న పుస్తకము బైబిల్. అంతేకాదు అనేకముగా ఎక్కువగా ప్రింట్ అవుతున్న బుక్ కూడా బైబిలే. యొక్క ప్రపంచంలో ఎక్కువగా ప్రింట్ అవుతున్న బుక్ బైబిల్. ఎక్కువ లాంగ్వేజెస్లో మనకి అవైలబిలిటీలో ఉన్న బుక్ ఏమిటంటే అది కేవలం హోలీ బైబిల్. అది సాధారణ పుస్తకం కాదు, అది పరిశుద్ధమైన గ్రంథము. అది దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క శక్తిని, సామర్థ్యతను అది మనకి తెలియజేసే గ్రంథము. మానవుని యొక్క హిస్టరీ, అలాగే ఫ్యూచర్లో జరిగే మిస్టరీని అది మనకి కళ్ళకి కట్టినట్లుగా అది చూపించే గ్రంథము. చాలామంది బైబిల్ చదివేటప్పుడు అక్షరానుసారంగా దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతారు, కానీ అందులో ఎంత ఆత్మీయమైన అర్థం ఉందో, ఎంతగా ఆత్మ దాని గురించి వారికి వివరించాలని అనుకుంటుందో, ఆ యొక్క ఆత్మీయమైన భావాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. చాలామంది ఆతృతతో బైబిల్ని చదువుతారు, అక్షరానుసారంగా బైబిల్ని చదువుతారు, కానీ బైబిల్ నేను చదువుతున్నాను, దేవుడు నా గురించి ఈ యొక్క మాట మాట్లాడతాడు, బైబిల్ నేను చదువుతున్నాను, దేవుడు నేరుగా నాతో మాట్లాడాలి, నేరుగా ఆయన వాక్యంతో నాతో మాట్లాడాలి అని ఆ యొక్క ఉద్దేశంతో చదివేవారు చాలా కొంతమందే. బైబిల్ ఏదో చదివాములే, బైబిల్ ఏదో చదివేశాములే అని అనుకుంటున్నారు, కానీ
అందులో ఉన్న ఆత్మీయమైన సత్యాలని గ్రహించలేని వ్యక్తులుగా చాలామంది ఉంటున్నారు. కొంతమంది నేను సంవత్సరంలో అవగొట్టానంటే, ఇంకొక కొంతమంది నేను 6 నెలల్లోనే నా బైబిల్ని అవగొట్టాను, ఇంకొక మంది నేను 3 నెలల్లోనే నేను బైబిల్ని అవగొట్టానంటే, ఇంకొకరు నేను 1 నెలలోనే నా యొక్క బైబిల్ని అవగొట్టాను అని వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. కొంతమంది అయితే నేను 1 రోజుల్లో బైబిల్ అవగొట్టాను అని వాళ్ళ గొప్పతనం వాళ్ళు చెప్పుకుంటే, కొంతమంది నేను 4 రోజుల్లోనే నేను నా యొక్క బైబిల్ని, నేను 66 గ్రంథాలు ఉన్న బైబిల్ని నేను చదివాను అని గొప్పగా చెప్పుకుంటారు. కానీ వాళ్ళు చదివిన దాంట్లో నుంచి ఏమి గ్రహించారు అన్నది వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు ఏదో న్యూస్ పేపర్ తిరిగేసి చదివినట్టు చదువుతారు తప్ప అందులో ఉన్న ఆత్మీయమైన సత్యాలను వాళ్ళు గ్రహించరు. వాళ్ళు అక్షరానుసారముగా చదువుతూ ఉన్నారు తప్ప అందులో ఆత్మ బోధించే పాఠములను వాళ్ళు నేర్చుకోరు. మనం ఎప్పుడు బైబిల్ చదివినా దానిని అక్షరానుసారంగా చదవకూడదు, కానీ ఆత్మీయంగా దానిని చదవాలి, ఆత్మీయ సహాయముతో దానిని చదవాలి. ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సహాయమును మనం అడుగుతూ ఆయన యొక్క ఆత్మీయ సహాయముని మనం ముందుగా కోరుతూ బైబిల్ని మనం ధ్యానం చేయాలి. బైబిల్ని ఎప్పటి వరకు మనం చదవాలి? ఒక ఆయన అన్నాడు, నేను బైబిల్ని ఎప్పుడు చదివినట్టు అనంటే, నేను ఎప్పుడైతే దేవుడు నాతో నేరుగా మాట్లాడాడు అని నేను అనుభూతి పొందానో అప్పుడే నేను నిజంగా బైబిల్ చదివాను అని ఒక ఆయన, ఒక భక్తుడు తన యొక్క జీవితంలో నుంచి ఒక అంశాన్ని తీసుకుని చెప్పాడు. ఏమిటంటే, నేను బైబిల్ ఎప్పుడు చదివాను అని అంటే, ఎప్పుడు చదివానని నాకు అనిపిస్తుంది, నేను బైబిల్ చదివాను అనే అనుభూతి నాకు ఎప్పుడు కలుగుతుంది అంటే, నేరుగా దేవుడు నాతో సంభాషిస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క ప్రణాళికని, ఆయన యొక్క నా పట్ల ఆయన కలిగి ఉన్న తలంపులను ఆయన నేరుగా నాతో చెబుతున్నాడు అనే అనుభూతిని నేను పొందినప్పుడే, అనే యొక్క అనుభవమును నేను పొందినప్పుడే నేను నిజంగా బైబిల్ చదివాను అనే అనుభూతిని నేను పొందుతూ ఉన్నాను. ఈనాడు చాలామంది బైబిల్ చదువుతున్నారు కానీ దాన్ని అక్షరానుసారంగా చదువుతున్నారు. కానీ అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. మన దేవుడు ఆత్మ గనుక ఆయన ఆత్మ ద్వారా కార్యమును జరిగించే దేవుడు, అంతేకాదు ఆయన ఆత్మ ద్వారా మనకి బోధించే దేవుడు. మనం ఎప్పుడు బైబిల్ చదివినా మనము దేవుని యొక్క ఆత్మీయ సహాయాన్ని మనము కోరుకోవాలి. అంతేకాదు అది మనము ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. మనం ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలాగా మనము ప్రవర్తించాలో, ఎలాగ ఈ యొక్క లోకంలో మనకు ముందుకు మనం కొనసాగాలో, ఎలా మన యొక్క జీవితంలో వచ్చే అడ్డులను ఆటంకములను మనం దాటి ముందుకు వెళ్ళాలో అది మనకి తెలియజేస్తుంది. అంతేకాకుండా మన ఆత్మీయ జీవితంలో మనము ఎలాగ ఉండాలో, ఎలా ముందుకు కొనసాగాలో అన్నది మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఎప్పుడు మనం బైబిల్ చదివినా అక్షరానుసారంగా కాదు కానీ ఆత్మానుసారంగా చదివేవారిగా ఉందాం. ఎందుకంటే అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయును. కాబట్టి ఎప్పుడు మనం బైబిల్ చదివినా దాన్ని ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నట్లయితే, శారీరకంగా కాదు కానీ ఆత్మీయ పరంగా మనం దానిని అర్థం చేసుకుని, దాన్ని మనం గ్రహించి దేవుడు నాతో మాట్లాడాడు, నేరుగా ఆయన నాకు కావాల్సిన యొక్క అక్కరను గురించి, నేను ఉన్న స్థితిని గురించి ఆయన నాతో మాట్లాడాడు అనే అనుభూతిని మనం పొందే వరకు మనం ఆయన వాక్యాలను మనం చదివేవారిగా ఉండాలి. ఇక సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవాయటి రీతిగాని ఒక వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మేము ఎప్పుడు నీ యొక్క వాక్యాన్ని చదివినా అది ఆత్మీయంగా మేము గ్రహించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అక్షరానుసారంగా కాదు కానీ ఆత్మానుసారంగా మేము దానిని చదివే కృప దయచేయండి. దేవా, ఏదో న్యూస్ పేపర్ చదివినట్టు దాన్ని చదవడం కాదు కానీ దేవా, నీవే నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నావని దేవా వినయముతో, భయముతో దానిని మేము స్వీకరించే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా దేవా, ఏదో చదివేశాంలే అని చదవడం కాదు కానీ దేవా, దానిని గ్రహించి మేము దానిని ప్రకారం అనుసరించే కృప మీరు మాకు దయచేయమని, మరి ముఖ్యంగా ఇక సమయంలో ఇక వాక్యమైన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఇక దినమంతయు మీరే తోడయ్యని నడిపించి మహిమ ఘనత ప్రభావాలను మీరు పొందమని యేసునామ ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
అందరికీ ప్రైజ్ ది లార్డ్.